ఎన్టీఆర్ కూడా, ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా కొడాలి నాని బాధితుడే, జూనియర్ ఎన్టీఆర్ కూడా కొడాలి నాని బాధితుడే. అలాగనే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎంతో మంది కమ్మ సామాజిక వర్గం నాయకులు కూడా, వ్యాపారస్తులు కూడా కొడాలి నాని బాధితులే. గుడివాడలో ఎంతో మంది కాపులు ఈరోజు కొడాలి నాని వల్ల ఆర్థికంగా నష్టపోయి రోడ్డును పడి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి కొడాలి నానికి, కొడాలి నానికి నా హెచ్చరిక ఏంటంటే, అభివృద్ధి గురించి మాట్లాడు, దానికి మేము సమాధానం చెప్తాం. లేదు, వచ్చే ఎన్నికలకు సంబంధించి మీ పార్టీ విధానం ఏంటి చెప్పు, దానికి ఆ విషయం మీద మేము చర్చకొస్తాం. లేదు, మీ గుడివాడలో కానీ, విజయవాడలో కానీ, మచిలీపట్నంలో కానీ, చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాల పరిపాలన మీద, ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు గారి 5 సంవత్సరాల పరిపాలన మీద, 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి మీద, జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన మీద, ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి మీద. దమ్ముంటే గుడివాడలో నువ్వు అట్టహాసంగా చెప్పుకుంటున్న టిట్కో గృహాల దగ్గర చర్చ పెట్టు, మేము వస్తాం. కాబట్టి నీ ఉనికి కోసం చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని విమర్శిస్తే మాత్రం సహించేది లేదు. కేవలం రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పట్టడం కోసమే ఇవన్నీ చేస్తున్నావని అందరికీ అర్థమైంది. కాబట్టి ఈ కుక్కతో మనకెందుకని జనం వదిలేస్తున్నారు తప్ప, నీ మాటలకి ప్రాధాన్యత ఇచ్చి ఈ జిల్లాల్లో ఎవరు కూడా నిన్ను చూడలేదు. ఒక రకంగా చెప్పాలంటే మరో 2 నెలల తర్వాత, గత 5 సంవత్సరాలుగా రాజకీయంగాను వ్యక్తిగతంగాను నీ బతుకు చూసిన వాళ్ళందరూ, సొంత సామాజిక వర్గం కూడా నీ కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరించే పరిస్థితి ఈరోజు నువ్వు తెచ్చుకున్నావు. దానివల్ల నువ్వే కాదు, నీ కుటుంబం, నీ పిల్లలు కూడా మానసికంగా తీవ్రమైన ఆవేదన అనుభవించాల్సిన పరిస్థితిని నీ రాజకీయ నీచ రాజకీయాలతో సృష్టించావు నాని. దయచేసి భవిష్యత్తులో లోకేష్ గారి గురించి ఒక్క మాట మాట్లాడినా సరే, ఒక్క మాట మాట్లాడినా, నువ్వు మాట్లాడు, విధానాల మీద మాట్లాడు, అభివృద్ధి మీద మాట్లాడు, నువ్వు పిలు కొడాలి నాని. అభివృద్ధి మీద, విధానాల మీద మాట్లాడటానికి ఎక్కడికి రమ్మంటావో చెప్పు, ఎప్పుడు రమ్మంటావో చెప్పు, నేను వస్తా, మాట్లాడుకుందాం. కానీ వ్యక్తిగతంగా తిట్టడమే కార్యక్రమంగా పెట్టుకుంటే మాత్రం సహించేది లేదని కొడాలి నానికి హెచ్చరిస్తున్నాను. కొడాలి నానికి